వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఈ రోజు అన్ని కూడా నేను కస్టమైజ్ చేసిన సారీస్ అన్ని మీ ముందుకు తీసుకొచ్చేసానండి. నేను చెప్తున్నాను కదా, రీసెంట్ గా కూడా ఒక 2 వీడియోస్ అయితే మనం రిలీజ్ చేస్తున్నాము. కస్టమైజ్డ్ సారీస్, సింపుల్ గా ఇప్పుడు ట్రెండీలో ఉన్న సారీస్ అన్నమాట. గ్లాస్ టిష్యూ అలాగే జ్యూట్, సింపుల్ గా జార్జెట్స్ మీద కూడా మనం కస్టమైజ్ చేసి ఇట్లా మనకి పెయింటింగ్స్ వేసేస్తూ, అలాగే మనకి ఏంటంటే ఇప్పుడు వస్తున్నాయి కదండి ట్రెండీగా వర్క్స్, క్యాప్ వర్క్స్, అలాగే ఫిల్లింగ్ వర్క్స్, జలేబీ వర్క్స్ అని వస్తున్నాయి. అలాగే మనకేంటంటే ఇప్పుడు కస్టమైజేషన్ లో ఎక్కువ ట్రెండీ ఉన్నాయి కట్ వర్క్, ఇట్లా వేవ్స్ లాగా కట్ వర్క్స్ వస్తున్నాయి. అలాగే టజిల్స్ అయితే బాగా ట్రెండీలో ఉన్నాయండి. ఈ సారీస్ ఏంటంటే పట్టు సారీస్ బదులు చాలా మంది ఇవే పార్టీ వేర్ చక్కగా కట్టేసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. అంత సింపుల్ అండ్ క్యాజువల్ వేర్ సారీస్, చాలా చాలా బాగున్నాయి, ప్యూర్లీ పార్టీ వేర్ అనమాట. ఇవి ఏంటంటే కస్టమైజేషన్ సారీస్ కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ అయితే ఉంటాయి. నేను ఒక్కొక్కసారి చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్గా మనం చూపించే సారీసే కాకుండా, అంటే మనకి వ్యూవర్స్ కి నచ్చినట్టుగా మాకు ఇలా ఈ సారీ ఇట్లా మాకు కస్టమైజ్ చేసి ఇవ్వండి అంటే కూడా మనం ఇస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా సారీస్ చూసుకుని, దాని మీద వర్క్స్ కూడా క్లియర్ గా చూసుకుని ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్స్ కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఫస్ట్ సారీ చూసేద్దాము. సింపుల్ గా గ్లాస్ టిష్యూ సారీ మీద ఇట్లా మనకి పెయింటింగ్ వర్క్స్ చేపించేసాం అనమాట. ఇది వచ్చేసి మనకి పాట్లీపళ్ళు టైప్ వచ్చేస్తుంది. డిజైన్ అంతా కూడా చూడండి, సింపుల్ అండ్ క్యాజువల్ వేర్ అనమాట. ఇట్లా మనకి పెయింటింగ్ అంతా కూడా టైప్ డిఫరెంట్ గా ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ కూడా లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కి. సారీ అంతా కూడా మనకి సింపుల్ గా ట్రెండీగా ఉన్న డిజైన్, సింపుల్ సింపుల్ వర్క్స్ ఇచ్చేస్తూ, అండ్ మనకి ఏంటంటే బోర్డర్ పార్ట్కి వచ్చేసరికి నీ లెంత్ నుంచి కూడా ఇట్లా పెయింటింగ్ వర్క్స్ బ్లాక్ కలర్ తో ఇచ్చేసారు. అండ్ ఇవి కూడా మనకి డిజైన్ కూడా సింపుల్ గా బటర్ఫ్లై కలెక్షన్స్ లో స్పెషల్ గా కస్టమైజ్ చేసిన పెయింటింగ్స్ అనమాట. సారీస్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేసిన సారీస్. అలాగే మనకి ఏంటంటే బ్లౌజెస్ కూడా ఏంటంటే సారీలోదే కాకుండా మనం ఏంటంటే డిఫరెంట్ గా కాంట్రాస్ట్ లాగా తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి మనకి పల్లూపాట్ కూడా చాలా డిఫరెంట్ గా బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకుని సింపుల్ గా ఇట్లా మనం పెయింటింగ్ డిజైన్ లాగా చేపించేసాము అనమాట. ఇప్పుడు మనకి ఇట్లాగే కాకుండా మాకు ఈ సారీ కస్టమైజేషన్, అంటే మనకి కట్ వర్క్ కావాలంటే కట్ వర్క్ చేస్తాము, అలాగే ఇప్పుడు టజిల్స్ బాగా ట్రెండీలో ఉన్నాయి కదా, టజిల్స్ కూడా చేస్తామన్నమాట. ఈ సారీస్ నేను డిస్ప్లే చేసే ఒక ప్రైస్ అయితే, ఇన్ కేస్ కస్టమైజేషన్ మనకి కట్ వర్క్ అలాగే టజిల్స్ మన కస్టమర్స్ కి టేస్ట్కి తగ్గట్టు కావాలి అంటే కూడా ప్రైజెస్ క్లియర్ గా మీరు వాట్సాప్ చేస్తే చెప్తామన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ సారీ లుక్ ఇలా ఉంటే, బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ తో బ్లాక్ కలర్ ఇచ్చేస్తూ బోర్డర్ పార్ట్ కి వచ్చేసరికి మనకి ఇట్లా, ఇది మనకి స్పెషల్ అనమాట. ఇదంతా కూడా మనకి ఏంటంటే ఫిల్లింగ్ వర్క్ చేపించేసాము, ఇది మనకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ సారీ లుక్, చాలా చాలా సింపుల్ గా, భలే లైట్ వెయిట్ ఉంటుంది. నేను కూడా కట్టుకుని ఉన్నాను కదా, చాలా కంఫర్ట్ ఉన్నాయండి, భలే ఉన్నాయి అసలు కంఫర్ట్ గా. ఇవి మనకి ఈ సారీ వచ్చేసి మనకి 2,999 ప్లస్ షిప్పింగ్ పడతాయి అనమాట. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ సారీ లుక్. ఇవి వచ్చేసి మనం ఫస్ట్ ఎప్పుడు కూడా డ్రై వాష్ చేసుకోవాలి, తర్వాత షాంపూ వాష్ చేసుకుంటే బెటర్. సారీ చూపించేస్తాను. ఇది వచ్చేసి మనకి లైట్ పేస్టల్ గ్రీన్ వచ్చేస్తూ అంతా కూడా మనకి ఏంటంటే పెయింటింగ్ వైలెట్ కలర్ తో ఇచ్చేసాము. ఈ కస్టమైజేషన్ అంతా కూడా చాలా సింపుల్ గా, ఎక్కువ హడావుడి లేకుండా ఈ ఫ్లవర్స్ అక్కడక్కడ ఇచ్చేసుకున్నాం అనమాట. బోర్డర్ పార్ట్ కి వచ్చేసరికి చాలా సింపుల్ గా భలే ఒక లద్దల్ లాగా ఒక డిజైన్ ఇచ్చేసాము. కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే పాట్లీ పళ్ళు వస్తుంది, ప్రిల్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది అనమాట. ప్రిల్స్ దగ్గరకు వచ్చేసరికి సారీ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్ లో వస్తుంది, చాలా చాలా బాగుంది. అండ్ ఇటు సైడ్కి వచ్చేసరికి మనకి పెయింటింగ్ చక్కగా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ తో తీసుకున్నాము, అది కూడా భలే డిఫరెంట్ గా ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి సారీ అంతా కూడా ఇట్లా రన్నింగ్ అవుతూ చాలా సింపుల్ గా ఇక్కడ వరకు తీసుకొచ్చేసి సారీ వచ్చేసి మనకి ప్రిల్స్ దగ్గరకు వచ్చేసరికి కలర్ కాంబినేషన్ ఇట్లా వచ్చేస్తూ మనకి ఆ పెయింటింగ్ కూడా భలే క్లియర్ కట్ గా కనిపిస్తుంది చూడండి, ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ తో చేపించుకున్నాము. అండ్ పల్లూకి వచ్చేసరికి సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో ఇచ్చేసారు. సేమ్ ఇలాగే ఇదే కలర్ కాంబినేషన్ లో మనం బ్లౌజ్ ఫిల్లింగ్ వర్క్ చేసాం అనమాట. బ్లౌజ్ కూడా చూద్దాము, చాలా ట్రెండింగ్గా చాలా బాగుంది అది కూడా. ఇట్స్ చెప్పాను కదా, వైలెట్ అండ్ మనకి ఏంటంటే పేస్టల్ గ్రీన్ మీద ఇట్లా ఫిల్లింగ్ వర్క్ చేయించుకున్నాం అనమాట. వైలెట్ కలర్ పెయింటింగ్ మీద పింక్ కలర్ తో ఫిల్లింగ్ వర్క్ చేయించుకున్నాం. మీకు క్లియర్ గా ఆ వర్క్ కూడా అర్థమవుతుండొచ్చు.
సో ఈ సారీ వచ్చేసి మనకి ప్రైస్ రేంజ్ 2,999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట. సో ఇలాగే మనకి ఏంటంటే ఇన్ కేస్ టజిల్స్ కావాలంటే టజిల్స్ ఈ సారీకే వేసుకోవచ్చు, అలాగే కట్ వర్క్ కావాలంటే కట్ వర్క్ చేసుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట. కస్టమైజేషన్ ప్రైస్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, వాట్సాప్ లో పిన్ చేస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ సారీ వచ్చేసి చాలా సింపుల్ గా మనం ఒకటే సారీ కలర్ తీసుకున్నాము, డార్క్ పీచ్ కలర్ కి సింపుల్ గా బ్రైట్ ఎల్లో కాంబినేషన్ తో పెయింటింగ్ చేసుకున్నాం అనమాట. సారీ కూడా ఎంత సింపుల్ అండ్ క్లాసీ ఉందో. ఇది కూడా మనకి ఏంటంటే గ్లాస్ టిష్యూ, లైట్ వెయిట్ పార్టీ వేర్ సారీ అనమాట. ఇట్లా మనకి పెయింటింగ్ కూడా చాలా సింపుల్ గా, చాలా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి క్లాసీగా వేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అక్కడక్కడ ఇట్లా మనకి లీఫీ డిజైన్ లాగా చేసేసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఎక్కువగా ఫ్లవర్స్ వచ్చేలాగా అక్కడక్కడ ఇచ్చుకున్నాం అనమాట. ఫ్లవర్స్ కూడా చాలా సింపుల్ గా, ఎంత క్లాసీగా ఉందో సారీ అయితే. దానికి తగ్గట్టే మనం బ్లౌజ్ కూడా చేసుకున్నాము ఎల్లో కలర్. ఇదంతా కూడా మనకి పీచ్ కి ఎల్లో చేసుకున్నాం కదా పెయింటింగ్, కాంట్రాస్ట్ కలర్ తో ఎల్లో తీసుకున్నాను అనమాట. ఆ బ్లౌజ్ కూడా చూద్దాము. ఈ సారీకి బ్లౌజ్ చెప్పాను కదా కాంట్రాస్ట్ లైట్ పీచ్ కలర్ సారీకి ఎల్లో కలర్ తో. ఇట్లా మనం అంతా కూడా పీచ్ కలర్ తోనే పెయింటింగ్ చేసుకున్నాము. ఈ వర్క్ ఏంటంటే మనం సారీలో ఏదైతే ఎల్లో కలర్ ఇట్లా పెయింటింగ్ చేసుకున్న డిజైన్ ఉంది కదా, అదే మోడల్ తీసుకొచ్చి ఇక్కడ ఫిల్లింగ్ వర్క్ చేసుకున్నాం అనమాట. ఇదంతా కూడా లైట్ పీచ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇట్లా ఫిల్లింగ్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు మనకి ట్రెండింగ్గా ఉన్న ఫ్యాషన్, సేమ్ అదే ఇట్లా వేవ్స్ లాగా అదే ఫిల్లింగ్ డిజైన్ తో చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి యాక్చువల్ గా సారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2,999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఇవి కూడా మనకి ఏంటంటే గ్లాస్ టిష్యూ సారీస్, లైట్ వెయిట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ పార్టీ వేర్ కలెక్షన్ చూద్దాము. నెక్స్ట్ సారీ చూద్దాము. లైట్ లెమన్ ఎల్లో అండ్ కొంచెం బ్రైట్ ఎల్లో షేడ్ తీసుకున్నాము, టూ కలర్స్ కాంట్రాస్ట్ లో తీసుకున్న సారీ ఇది. ఈ సారీకి వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ తో ఇట్లా మనకి పెయింటింగ్ డిజైన్ చేపించుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి ఈ మస్టర్డ్ ఎల్లోనే గ్రీన్ కలర్ తో మనకి హైలైట్ అయ్యేలాగా అదే పెయింటింగ్ కంటిన్యూ చేశారు. బట్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఎంత క్లాసీగా ఉందో. ఇట్లా మనకి ఏంటంటే టూ షేడ్స్ వచ్చేలాగా ఉంది, కలర్ కాంబినేషన్ కూడా భలే సింపుల్ గా చాలా చాలా బాగుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్, పళ్ళు పాటకి వచ్చేసరికి ఎక్కువ హైలైట్ అవుతూ మనకి ఆ టూ ఎల్లోస్ లో ఇట్లా మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఆ ఫ్లవర్స్ ఎక్కువ ఇట్లా మనకు వచ్చేలాగా కస్టమైజ్ చేయించుకున్నాం. మనకి ఇట్లానే కాకుండా మనకి ఇంకా సింపుల్ గా కావాలంటే కూడా మనం చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఈ పెయింటింగ్ అనేది మన ఆప్షన్, మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసిన బ్లౌజ్ మనం బ్రైట్ కలర్ తో తీసుకున్నాము, ఏదైతే ఈ ఫ్లవర్స్ ఉన్నాయో ఫిల్లింగ్ వర్క్ తో తీసుకున్నాం అనమాట. ఆ బ్లౌజ్ కూడా చూద్దాము. బ్లౌజ్ చెప్పాను కదా, ఏదైతే మనకి పళ్ళు పార్ట్ అలాగే బోర్డర్ పార్ట్ లో హైలైట్ అవుతూ బ్రైట్ ఎల్లో ఉంది కదా, ఆ బ్రైట్ ఎల్లోతోనే అలాగే శారీలో ఉన్న ఈ డిజైన్, ఈ ఫ్లవర్ డిజైన్ అయితే తీసేసుకొని సేమ్ అదే కలర్ కాంబినేషన్ వచ్చేలాగా ఫిల్లింగ్ వర్క్ తో తీసుకున్నాం అనమాట. ఈ లోపల అంతా కూడా మనకి పెయింటింగ్, అండ్ చుట్టూతో వచ్చేసిన కలర్స్ అంతా కూడా మనకి ఫిల్లింగ్ వర్క్ అనమాట. సేమ్ అదే పీచ్ కలర్ తో ఇట్లా వేవ్స్ డిజైన్ అయితే వచ్చేసింది. ఈ సారీ కలర్ కాంబినేషన్ గానీ లుక్ గానీ చాలా బాగుంది కదా. అండ్ దీని ప్రైసింగ్ కూడా 2,999 షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాము. నెక్స్ట్ సారీ వచ్చేసి నేను ఏదైతే డ్రేప్ చేసుకున్నానో ఆ సారీ చూపిస్తానండి. ఎంత సింపుల్ గా ఉందో, లైట్ సీ గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ కి ఒక టూ కలర్ షేడ్స్ వచ్చేలాగా మనకి ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చేసారు. సారీ అంతా కూడా మనకి ఇట్లా మనకి ఏదైతే పీచ్ కలర్ పళ్ళుకి వచ్చేసిందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఇట్లా పెయింటింగ్ అయితే చేసుకున్నాము. సారీ అంతా కూడా చూస్తున్నారు కదా సింపుల్ గా, గ్లాస్ టిష్యూ అనేసరికి కంఫర్ట్ వేరింగ్ అనమాట. సో ప్రిల్స్ దగ్గర నుంచి కూడా మనకి హాఫ్ అంతా కూడా మనకి ఏంటంటే ఇట్లా పళ్ళు పాటు ఇట్లా ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ ఏదైతే సీ గ్రీన్ తీసుకున్నామో అదే షేడ్ తో ఇట్లా ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఇట్లా పెయింట్ చేపించామన్నమాట. పెయింటింగ్ అంతా కూడా టూ షేడ్స్ సీ గ్రీన్ అండ్ వైట్ వచ్చేలాగా ఒక షేప్ తీసుకుని చాలా సింపుల్ గా కస్టమైజ్ చేపించాము. ఈ సారీస్ వచ్చేసి మనం ఏంటంటే డ్రై వాష్ చేసుకోవాలి. అండ్ పళ్ళు పాటుకు వచ్చేసరికి కిందకి కొంచెం డిఫరెంట్ గా ఇట్లా ఇచ్చేసాము. కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూస్తున్నారు కదా, సింపుల్ అండ్ క్లాస్ లుక్ అయితే ఉంది. సారీ అంతా కూడా ఇట్లా ఇచ్చేస్తే కాంట్రాస్ట్ ఏదైతే మనం సీ గ్రీన్ కలర్ ఉందో ఆ కలర్ తోనే బ్లౌజ్ అయితే తీసుకున్నాము. అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి పీచ్ కలర్ వచ్చేస్తూ ఫిల్లింగ్ చేసుకున్నామండి. ఏదైతే మనకి పెయింటింగ్ ఉందో ఇదే షేప్ తీసుకొని ఈ షేప్ తీసేసుకొని పెయింటింగ్ తీసుకున్నాము. అండ్ అది కూడా ఫిల్లింగ్ చేసుకున్నాం. ఫిల్లింగ్ కూడా ఏంటంటే కొంచెం
గోల్డెన్ జరీ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ తో ఫిల్లింగ్ చేసుకున్నాం. షేప్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ సారీ అండ్ బ్లౌజ్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ సారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఇది వచ్చేసి మనకి ప్యూర్ జూట్ సారీకి, ఫాలింగ్ అవుతూ ఉన్న జూట్ సారీకి ఇట్లా మనకి ఏంటంటే అంత డార్క్ మెరూన్ షేడ్ తో ఎలిఫెంట్ డిజైన్ వచ్చేస్తూ అక్కడక్కడ ఇట్లా మనకి వేవ్స్ లాగా తీసుకున్నాం అనమాట. ఆ ఎలిఫెంట్ డిజైన్ లో కూడా ఇట్లా వేవ్స్ లాగా వస్తుంది, సింపుల్ గా ఉంది. దీనికి ఏంటంటే మనకి పాటలీ పళ్ళు తీసుకున్నాము. పళ్ళు ఏదైతే డిజైన్ ఉందో ఇదంతా కూడా మనకి పళ్ళు పాట అనమాట. పళ్ళు వచ్చేసి మనకి డార్క్ మెరూన్ షేడ్ కి సింపుల్ గా ఒక వైలెట్ కలర్ తో డాట్స్ తీసేసుకున్నాము. అండ్ సింపుల్ గా ఇక్కడ ఏంటంటే అదే వైలెట్ కలర్ తో లత్తల లాగా డిజైన్ కూడా తీసుకున్నాము. పాటలీ పళ్ళు అని చెప్పాను కదా, ప్రిల్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి సారీ లుక్ అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా మనకి కట్టుకుంటే కూడా చాలా డీసెంట్ గా ఆ లుక్ మనకు ఆ డిజైన్ అయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఏదైతే మనకి పళ్ళు పాటు ఉందో అదే కలర్ అండ్ అదే డిజైన్ తో చిన్న చిన్న డాట్స్ వచ్చేలాగా తీసుకున్నాము. కలర్ కాంబినేషన్ కూడా చాలా సింపుల్ గా ఉంది. అండ్ మొత్తం సారీ లుక్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది, చాలా చాలా బాగుంది. మిడిల్ అంతా కూడా మనకి ప్రిల్స్ కి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సేమ్ అదే కాంట్రాస్ట్ తోనే మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకున్నాము. బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసుకున్నాము. సారీ అంతా కూడా మనకి ఏంటంటే పెయింటింగ్స్ తీసుకుంటే బ్లౌజ్ కి వచ్చేసి కొంచెం ఫిల్లింగ్ వర్క్ చేసుకున్నాము అనమాట. కొంచెం హైలైట్ అవుతూ కట్ వర్క్ వచ్చేలాగా ఫిల్లింగ్ చేసుకున్నాము. బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాము. కాంట్రాస్ట్ డార్క్ మెరూన్ షేడ్ కి వైలెట్ కలర్ తోనే మనం తీసుకుని ఏదైతే సారీలో మనం చూస్ చేసుకున్నాం కదా ఎలిఫెంట్ డిజైన్, ఎలిఫెంట్ డిజైన్ వేసేసుకున్నారు పెయింట్ తో. అలాగే ఇట్లా మనకి వైలెట్ కలర్ తో ఎక్కడైతే లతల్లాగా డిజైన్ చూసాం కదా, అదంతా కూడా మనకి ఫిల్లింగ్ వర్క్ చేసుకున్నాం అనమాట. గ్రీన్ కలర్ తో కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ట్రెండీగా ఉన్నది నేను చెప్తూ ఉన్నాను కదా, ఇట్లా మనకి వేవ్స్ డిజైన్ అనమాట. హ్యాండ్స్ కి వేవ్స్ డిజైన్ లాగా బోర్డర్ పార్ట్ చేసుకున్నాం. ఎంత సింపుల్ ఉందో. అండ్ ఆ వేవ్స్ డిజైన్ వచ్చేసరికి కట్ వర్క్ చాలా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కానీ సారీ లుక్ గానీ అదిరిపోయింది. అసలు కలర్ కాంబినేషన్ చాలా సింపుల్ ఉంది. ఈ కట్ వర్క్ వచ్చేసరికి సారీ లుక్ కూడా కొంచెం గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను చెప్పేది కూడా ఇట్లానే. అలా మనకి సారీస్ కి వేసుకోవచ్చు, టజిల్స్ వేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3499 ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట. నెక్స్ట్ సారీ జూట్ లోనే ఇంకొకటి చూద్దాము. ప్యూర్ జూట్ లోనే ఇంకొక సారీ డిజైన్ చేపించాను అనమాట. ప్యూర్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ లో చక్కగా సింపుల్ గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వీణ అండ్ డ్రమ్ తీసి పెట్టేసుకొని పెయింటింగ్ చేసేసాను. ఎంత సింపుల్ గా ఉందో. అండ్ బోర్డర్ పార్ట్ కి వచ్చేసరికి అంతా కూడా ఒక డక్ షేప్ లో ఫ్లవర్స్ కూడా వచ్చేలాగా ఇట్లా మనకి పెయింటింగ్ చేసుకున్నాం అనమాట. ఇది కూడా పాటలీ పళ్ళువే. పళ్ళు అంతా కూడా మనకి బ్లాక్ కలర్ మీద చక్కగా విజిబుల్ అయ్యేలాగా ఎల్లో కలర్ తో ఆల్ ఓవర్ పళ్ళు అంతా కూడా ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వేసేసుకున్నాను. సేమ్ ఇదే ప్యాటర్న్ లో మనకి ప్రిల్స్ దగ్గర ఇట్లా వచ్చేస్తుందండి. ప్రిల్స్ దగ్గర కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. చాలా మనం కట్టుకుంటే కూడా భలే డిఫరెంట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సారీ అంతా కూడా మనకి యాక్చువల్ గా ఇట్లా లుక్ ఇలా ఉంటే పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది. పాటలీ పళ్ళు మనకి ప్రిల్స్ వేసుకున్నప్పుడు వచ్చేసి మనకి డిజైన్ వేసుకున్నప్పుడు ఇంత సింపుల్ గా ఇట్లా కనిపిస్తూ ఉంటుందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మనం అదే కాంబినేషన్ లో కొంచెం ఫిల్లింగ్ వర్క్ చేసుకుంటూ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాము. మీకు ఆ బ్లౌజ్ కూడా చూపించేస్తాను. బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ముఖ్యంగా చాలా బాగుంది. అండ్ సారీ లుక్ అంతా కూడా ఈ విధంగా ఇచ్చారనమాట. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ మనకి పళ్ళు అంతా కూడా బ్లాక్ కదా, అలాగే ప్రిల్స్ దగ్గర కూడా బ్లాక్ ఉంది కదా, సేమ్ అదే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫిల్లింగ్ చేసుకున్నాము. కొంచెం కలర్ డిఫరెన్స్ కోసం బ్రిక్ కలర్ అండ్ బ్లాక్ అలాగే మస్టర్డ్ లో పెట్టుకున్నాం అనమాట వీణాకి, అలాగే డ్రమ్ డిజైన్ కూడా. అలాగే హ్యాండ్ కి ఏం చేసాము, ఇక్కడ ఫిల్లింగ్ మౌంటైన్ డిజైన్ తో ఇట్లా బ్లాక్ మస్టర్డ్ ఎల్లో బ్రిక్ కలర్ తో ఇట్లా మనం కట్ వర్క్ లాగా చేసుకున్నాము. అండ్ కలర్ కాంబినేషన్ కానీ ఈ బ్లౌజ్ కి ఇచ్చేసిన డిజైన్ కూడా చాలా సింపుల్ అండ్ క్యాజువల్ గా చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి జూట్ లోనే కొంచెం డిఫరెంట్ గా కస్టమైజ్ చేసుకున్న సారీ అనమాట. ఈ సారీ కాస్ట్ కూడా మనకి 3499 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాము. ఇది కూడా మనకి ఏంటంటే గ్లాస్ టిష్యూ సారీకి సింపుల్ గా ఇట్లా మనకి కట్ వర్క్ తీసేసుకున్నామండి. కట్ వర్క్ కూడా మొత్తం కూడా ఇట్లా ఫిల్లింగ్ చేసుకున్నాము. అండ్ సారీ వచ్చేసి మనకి సింపుల్ గా ఒక పెయింటింగ్ అనమాట. ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకుని ఒక మనకి ఏంటంటే డైమండ్ షేప్ లో తీసుకున్నాం. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇట్లానే డైమండ్ షేప్ లోనే అక్కడక్కడ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి.
మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చేయించుకున్న కట్ వర్క్ ఇది వచ్చేసి మనం కస్టమైజ్ చేసుకుని ఇట్లా మనకి ఇందులో కూడా ఫిల్లింగ్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మనకి పెయింటింగ్ వచ్చింది ఒక 2 షేడ్స్, అలాగే ఫిల్లింగ్ కూడా వచ్చింది. ఎంత ట్రెండీగా ఉందో కదా సారీ, అయితే చూస్తుంటే లైట్ వెయిట్ ఉంది, సింపుల్ పార్టీ వేర్ అనమాట. అండ్ సారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి కట్ వర్క్ వచ్చేస్తూ పళ్ళు పాటుకు వచ్చేసరికి కొంచెం ఆ పెయింటింగ్ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాం. అంతా కూడా ఒక సింపుల్ ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చేస్తూ భలే ఒక ముద్ద లాగా చాలా బాగుంది క్యాజువల్ గా. అండ్ దీనికి కూడా మనకి ఏంటంటే పళ్ళు పాటుకి చాలా డిఫరెంట్ గా అరేంజ్ చేసుకుంటూ కట్ వర్క్కి అక్కడక్కడ ఫిల్లింగ్ ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకున్నాం అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ సారీ అయితే ఈ కట్ వర్క్ వచ్చేసరికి. ఇట్లా మనం ప్రతి సారీకి కూడా వ్యూవర్స్ కి ఇష్టం అంటే వాళ్ళకి ఏంటంటే చాయిస్ కి తగ్గట్టు మనం కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి సారీ లుక్. ఈ సారీ కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాము, అది కూడా మీకు చూపిస్తాము. ఈ సారీకి బ్లౌజ్ ఏదైతే సారీ కలర్ లో మనం పీచ్ కలర్ తీసుకున్నాం కదా, సేమ్ కాంట్రాస్ట్ పీచ్ కలర్ బ్లౌజ్ తీసుకొని ఎల్లో కలర్ తో పెయింట్ చేసుకున్నాము. అండ్ ఫిల్లింగ్ వచ్చేసి సింపుల్ గోల్డెన్ థ్రెడ్ తో ఆ ఫ్లవర్స్ కి ఫిల్లింగ్ చేసుకుని ఇట్లా ఎల్లో కలర్ తో కట్ వర్క్ చేసుకున్నాం అనమాట. ఆ కట్ వర్క్ కూడా ఫిల్లింగ్ చేసుకున్నాము. సో ఇది వచ్చేది అంతా కూడా సారీ లుక్ అంతా కూడా ఇట్లా చాలా సింపుల్ గా చాలా చాలా బాగుంది. ఈ సారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 3999 పై షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ఒక కస్టమైజేషన్ సారీ ఒకటి తీసుకొచ్చేసానండి. అసలు ఎంత బాగుందంటే సారీ సీ గ్రీన్ అండ్ డార్క్ పర్పుల్ కాంబినేషన్ తీసుకున్నాము, హాఫ్ అండ్ హాఫ్ సారీ అనమాట. ఇది నేను చూపించే వ్యూ అంతా కూడా పళ్ళు నుంచి ప్రిల్స్ నుంచి పళ్ళు వరకు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం కస్టమైజ్ చేసుకుంది ఇది ఎక్కువ హైలైట్ అవుతూ వేవ్స్. ఇందాక మనం చూసింది ఏంటంటే కట్ వర్క్ కొంచెం ఇట్లా మౌంటైన్స్ వచ్చింది, ఈ కట్ వర్క్ వచ్చేసరికి సీ గ్రీన్ ఏదైతే ఉందో ఆ కలర్ ఇట్లా మనకి కట్ వర్క్ వేవ్స్ లాగా తీసుకున్నాము, ఫిల్లింగ్ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి సింపుల్ గా ఒక ఫ్లవర్ తీసుకుని ఒక 3 కలర్స్ తీసుకున్నాం అనమాట. సీ గ్రీన్ వచ్చింది, గ్రీన్ అలాగే గోల్డెన్ షేడ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చేసారనమాట. ఈ ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా అక్కడక్కడ ఇచ్చేసారు. ఇలాగా మనకి బోర్డర్ పార్ట్ దగ్గర మొత్తం కూడా ఇట్లా రన్నింగ్ అవుతూ ఈ కట్ వర్క్ వచ్చేసరికి సీ గ్రీన్ దగ్గర ఏమో పర్పుల్ తో కట్ వర్క్ ఇచ్చారు. అండ్ పర్పుల్ దగ్గర వచ్చేసి మనకి ఇట్లా ఫిల్లింగ్ వచ్చేసి సీ గ్రీన్ తో ఇచ్చారనమాట. పళ్ళు పాటుకు వచ్చేసరికి మనకి ఈ విధంగా ఇచ్చేసారు. సారీ అంతా కూడా ఒక ఇదైతే అండ్ పళ్ళుకి వచ్చేసరికి సింపుల్ గా వచ్చేస్తూ ఈ సారీకి ఇట్లా టై అండ్ ఐ వేసినట్టుగా పళ్ళు పాటు చివరికి వచ్చేసరికి సీ గ్రీన్ తో ఎండ్ చేశారనమాట. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు, పళ్ళు పాటు అంతా కూడా మనకి ఇట్లా కట్ వర్క్ డిజైన్ అయితే తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉందో సారీ. అండ్ హాఫ్ అండ్ హాఫ్ అన్నాం కదా, హాఫ్ అండ్ హాఫ్ అంతా కూడా సారీ ఈ విధంగానే రన్నింగ్ అవుతూ ఇచ్చేసారనమాట. అసలు ఎంత సింపుల్ అండ్ క్లాసీ వేర్ ఉందో సారీ, చాలా చాలా బాగుంది. సారీ ఎంత ఇలా ఉంటే మనకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. ఈ సారీకి మనం సెట్ చేసుకున్న బ్లౌజ్ చక్కగా కాంట్రాస్ట్ కలర్ తో సీ గ్రీన్ తీసుకున్నాము. బోర్డర్ పార్ట్కి వచ్చేసరికి చూస్తున్నారు కదా పర్పుల్ మీద ఏదైతే సారీలో ఫ్లవర్ తీసుకున్నామో అదే ఫ్లవర్ ఫిల్లింగ్ చేసుకున్నాము. ఆ వేవ్స్ డిజైన్ అయితే అసలు ఎంత బాగా కనిపిస్తుందో, అంతా కూడా మనకి పర్పుల్ కి సీ గ్రీన్ ఫిల్లింగ్ చేసుకున్నాం అనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3999 పై షిప్పింగ్ పడుతుంది. చాలా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ సారీ చూద్దాము. నెక్స్ట్ సారీ చూద్దాము. ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గంజా సారీకి ఫిల్లింగ్ చేసుకున్న డిజైన్. ఈ సారీ ఏంటంటే ప్లెయిన్ ఒకటే కలర్ తీసుకున్నాము కస్టమైజేషన్. అండ్ ఫిల్లింగ్ వచ్చేసరికి చక్కగా ఒక 3 కలర్స్ తీసుకున్నాం అనమాట. బ్లాక్ తో వేవ్స్ ఇచ్చేసాము, అలాగే పింక్ అండ్ ఆరెంజ్ లైట్ లీఫీ గ్రీన్ తోనేమో ఈ ఫిల్లింగ్ తీసుకున్నాం అనమాట. ఈ ఫిల్లింగ్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా కట్ వర్క్ ఎక్కడైతే ఉందో ఫ్లవర్స్ అట్లా బోర్డర్ పార్ట్ వరకు కూడా రన్నింగ్ అవుతూ ఇచ్చేసాం అనమాట. ఈ సారీకి ఏంటంటే సింపుల్ గా ఇట్లా టాజిల్స్ తీసుకున్నాము. ఏదైతే సారీ కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్ లో బ్లాక్ అండ్ గ్రీన్ తీసుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న టజిల్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి బ్లౌజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదైతే ఈ రోజు చూపించిన సారీస్ కూడా టజిల్స్ కావాలంటే కూడా కస్టమైజ్ చేసిస్తాము. ప్రైజెస్ గురించి అయితే వాట్సాప్ లో పిన్ చేయొచ్చు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ కలర్ లో ఇదే కలర్ లో ఉంటుంది. దీనిలో అయితే లేదు, సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ కావాలంటే కూడా సెట్ చేసి ఇచ్చేస్తాం అనమాట. ఈ సారీ ప్రైసింగ్ వచ్చేసి 6000 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. సో ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్నీ కూడా చాలా సింపుల్ గా పార్టీ వేర్ సారీస్ చూసుకున్నాం కదా. ఇలానే ప్రతి వీడియోలో కూడా నేను వీక్లీ వన్స్ ఇలాంటి సారీస్ చేస్తూనే ఉంటాను.
మనం చూపించే సారీసే కాకుండా వ్యూవర్స్ కి తగ్గట్టు ఈ డిజైన్ లో ఈ క్వాలిటీలో మనకి ఎలా కావాలంటే అలా ఫిల్లింగ్ లో కూడా ఫ్లవర్స్ డిజైన్ కూడా మీరు చెప్తే ఆ విధంగా చేసి పెడతాం అన్నమాట. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ కోసం ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్స్ కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.